ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలోని వసతి గృహాన్ని సందర్శించిన తల శ్రీనివాస్ బోత్ ఎంపీపీ తీవ్రమైన చలిలో పిల్లలు వణికిపోతుంటే ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయి వెంటనే స్పందించారు. పిల్లలు వణికిపోతుంటే ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయి వెంటనే స్పందించి ప్రతి ఒక్కరికి తల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా వ్యాజిలిన్ అందించి మరియు పిల్లలు కటిక నేలపై కూర్చోవడం చూసి చలించి తక్షణమే వారికి నేలపై పరుచుకోవడానికి కార్పెట్లు అందించి మానవత దృక్పథంతో వారికి సహాయం చేశారు. ఇంకా తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా పేద మరియు అట్టడుగు వర్గాల వారి కొరకు తమ వంతు సహాయంగా అన్ని వేళలా మీకు వెన్నంటే ఉండి తోడుగా ఉంటారని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీటీసీలు శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ సంఘం అధ్యక్షులు మరియు సర్పంచులు పాల్గొన్నారు. నిన్న మీరు యొక్క మేరకు వచ్చి ఇక్కడ సమస్యలు ఏమన్నా ఉన్నాయా తెలుసుకోవాలని చెప్పి ఆశ్రమ స్కూల్కు రావడం, వారందరికి కష్టం కావద్దు, మనము మన మండలంలో తీవ్రమైన చలి ఉంటుంది కాబట్టి బూత్ మండలంలో మీరు చుట్టుపక్కల గ్రామాల నుంచి మీ తల్లిదండ్రులు కష్టపడి మా పిల్లలు మంచి చదువుకోవాలి, మంచి ఉన్నత స్థానంలో రావాలని ఉండాలనే ఒక ఉద్దేశంతో మీ అందరినీ ఇక్కడ ప్రభుత్వ ఆశ్రమ స్కూల్లో తీసుకురావడం, మిమ్మల్ని ఇక్కడ హాస్టల్లో ఉంచడం, ఏమైతే మీ కష్టాలు ఎక్కడైనా ఏ కష్టం ఉంది అని తెలుసుకుంటే కూర్చోవడానికి టార్పాలిన్స్ లేవు, అదేవిధంగా చలి తీవ్రం ఉండడం వల్ల మనకు పిల్లలకు చాలా కొద్దిగా అంటే చేతులు కానీ ముఖం కానీ పలగడం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్రేజీ న్యూస్.